రైతుల పేరు చెప్పి ప్రభుత్వం మోసం చేస్తున్న ఈ దగాకోరు ప్రభుత్వం ఏమనగా బీసీలను అణగదొక్కడమే ధ్యేయంగా కంకణం కట్టుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయ్యా కేసీఆర్ గారు ఎన్నికల ముందు మీకు ఈ బీసీల నుండి మీకు అధికారాన్ని చేజిక్కిచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తెలంగాణ అనగానే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టి ఈరోజు బంగారు తెలంగాణ సాధించుకుంటాం మాకేదో బాగుపడతామని చెప్పేసి మేము అన్ని మీటింగుల్లో పాల్గొని ధర్నాలలో పాల్గొని ఈరోజు మేము చేసుకున్నది ఏంటంటే మీ చేత మమ్మల్ని అంచబడి మాకున్నటువంటి ఈ గరీబీలను నువ్వు ఎందుకు అర్థం చేసుకుంటలేవయ్యా అయ్యా కేసీఆర్ గారు మీ రైతు వేదికలు అని చెప్పేసి ఈ పేద భూములను బీసీలకు ఉన్నటువంటి అయ్యా ఏదో కొంచెం ఉన్న భూములను మీరు గుంజుకొని గల మీరు వేదికలు కట్టుకుంటాం మేమేమో మార్కెట్ యార్లు చేస్తాం ఐకేపీ సెంటర్లు పెట్టుకుంటాం మీకు ప్రభుత్వ భూమి చాలా ఉందండి అది చూసుకోండి మాకు ఉన్నటువంటి పట్టా భూములను లాక్కొని ఈరోజు మమ్మల్ని అంచవేయడం కాదు ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున చెప్తున్నాను ఎందుకంటే ఇక ముందు ఉద్యమం మాతోనే స్టార్ట్ చేస్తాం ఈ తెలంగాణ వ్యతిరేకంగా ఈరోజు మా భూములను గుంజుకోవడం కాదు మేము మీకు అనిపిస్తలేము 62% ఉన్న మేము మీకు చిన్న చూపు ఈ పెత్తందారులకు నువ్వు కొమ్ము కాయడం ఈ వ్యవస్థ దళారుల వ్యవస్థ చేయడం ఇది కరెక్ట్ కాదు ఎవరికి చెందాల్సిన వాళ్ళను భూములను వాళ్ళకు చెందే విధంగా ఈరోజు చట్టరీత్యా చర్య తీసుకొని ఈ కట్టడం ఆపేసి మమ్మలను కూడా మానవులుగా గుర్తించాలి అయ్యా కేసీఆర్ గారు పెత్తందారులు మీకు మానవులు పెత్తందారుల వ్యవస్థను మీరు ఇప్పుడు కాలరాయని మేము ఎందుకు ఖచ్చితంగా మేము చెప్తున్నాం మీకు వ్యతిరేకంగా బీసీయే ముందుకు వస్తుంది దీని అర్థం దృష్టిలో పెట్టుకొని ఈ బీసీలను ఎస్సీలను ఎస్టీలను అనగదొక్కడం కాదయ్యా ఈ పెత్తందారుల వ్యవస్థను మార్చుకుండ్రి మేము మాకు ఏదైతే గొల్లపల్లి మండలంలో జరిగిన అన్యాయానికి మేము ఈ జగిత్యాల జిల్లా నుండి శంకరావం ఊహిస్తున్నాం ఒకవేళ దీన్ని వినియోగించుకునే విధంగా మీరు వినియోగించుకుని దాన్ని రద్దు చేయకపోతే ఇక్కడ నుండే తెలంగాణ గడ్డ జగిత్యాల జిల్లా నుండే మొదలు పెడుతున్న బీసీ సంక్షేమ సంఘం తరఫున మీరు దీన్ని గుర్తించుకోవాలయ్యా మార్చుకోవాలా మీ ధోరణి జై బీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణల చట్టం అమలైనటువంటి విషయము అందరికీ తెలిసినటువంటి విదితమే అయితే అట్టి సందర్భంలో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లలో మన గొల్లపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి ఊరగంటి భీమయ్య ఊరగంటి దొక్కయ్య ఊరగంటి చిన్న భీమయ్య అన్న పేర్లో మీద దాదాపు 20 గుంటల భూమిని ఇవ్వడం జరిగింది 24 గుంటల భూమిని ఇవ్వడం జరిగింది అట్టి భూమిలో మన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఏంటంటే ఏంటంటే పేదలకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించకుండా అక్కడ ఏవైతే ఎన్క్రెస్మెంట్ భూములు ఖాళీగా ఉన్నాయో అటు భూములలో ఈ రైతు వేదికల నిర్మాణం జరగాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో అగ్రవర్ణానికి సంబంధించినటువంటి కొంతమంది ఉత్తపూరితమైన భావాజాలంతో పనిచేసేటువంటి వ్యక్తులు మన మాజీ సర్పంచ్ గారికి సంబంధించినటువంటి బెద్దిరాజు భార్గవరావు గారు బెద్దిరాజు గారు వల్ల కుటుంబాన్ని రాజకీయ కక్షలకు గురి చేస్తూ ఆ ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చినటువంటి భూమిని ఈ రైతు వేదికకు నిర్మాణాన్ని కట్టేయడము దానికి కొంతమంది రాజకీయ నాయకులు మద్దతు తెలపడం ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇటువంటి సంఘటనే మన ఇక్కడ సిద్దిపేట జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు దాని జిల్లాలో జరగడం జరిగింది అక్కడ ఒక మన సోదరు దళిత సోదరుడు కూడా చనిపోవడం జరిగింది దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏది ఉద్యమాలు జరుగుతున్నాయి ఏది పేదలకు సంబంధించినటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన భూములను ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములను అది గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూ సంస్కరణ చట్టాన్ని
గౌరవిస్తూ మరి ఆ చట్టం ఉండటం లేదు. ఆ చట్టంలో బాగా పాస్బుక్లు రావడం జరిగింది, వన్ బిలో పేర్లు ఉండడం జరిగింది, అన్ని రకాలుగా మాన్యువల్లో పేర్లు ఉండడం జరిగింది, ఈ రైతు బంధు కూడా వర్తిస్తున్నాయి, తర్వాత బ్యాంకుల్లో లోన్లు వస్తున్నాయి, అన్ని రకాలైనటువంటి ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఉన్నాయో బెనిఫిట్స్ కూడా పొందడం జరిగింది. మరి అటువంటి పొందుతున్న గ్రామంలో కూడా ఈ భూములను కబ్జా చేసి ఏది ఎదుటి బలైన వర్గాలకు సంబంధించినటువంటి హైకోర్టులో మళ్ళీ దీని సందర్భాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తూ హైకోర్టులో కూడా ఈ మధ్యన ఈ చేంజిన కేసు ఇవ్వడం ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి స్టే కూడా రావడం జరిగింది. ఆ స్టేకి సంబంధించినటువంటి ఒక ప్రజలను స్థానిక తహసీల్దార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత ఎవరైతే ఉన్నారో మన జేసీ గారికి ఇవ్వడం జరిగింది. మరి దాన్ని గౌరవించకుండా మరి బడుగు బలైన వర్గాల హక్కులను కాలరాస్తూ అగ్రవర్ణాలకు ఈ ప్రభుత్వం మద్దతిస్తూ వాళ్ళకు అనుకూలంగానే అక్కడ నిర్మాణాన్ని చేపట్టి మరి చట్టానికి సంబంధించినటువంటి కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ మరి చట్టబద్ధమైనటువంటి డెమోక్రసీలో బడుగు బలైన వర్గాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వంలో మరి పేదలకు సంబంధించిన భూములు గుంజుకోవడం ఎంతవరకు అన్యాయం? మరి గతంలో మనకు ఈ 2005 వచ్చినటువంటి తెలంగాణలో మనం పేదలకు 3 ఎకరాల భూమి అన్నాము, బడుగు బలైన వర్గాలకు భూమి అన్నాము, తర్వాత ఇల్లు అని చెప్పుకున్నటువంటి సందర్భాన్ని మరి అలా పేద ప్రజలు నమ్ముతున్నారు మనసవాచ కర్మలని. మరి ఆ కాలక్రమంలో కూడా మరి హక్కులనేవి కాలరాయడం జరుగుతున్నది. మరి ఇటువంటి చర్యలను మేము బడుగు బలైన వర్గాల పక్షాన, దళితుల పక్షాన, అంబేద్కర్ సంఘాలు, బీసీ సంఘాల పక్షాన ఖండిస్తున్నాము. ఈ దుశ్చర్యలను ఇటువంటి చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలను చేస్తూ జిల్లా ప్రగతి భవన్ కూడా పిలిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బీసీ, జై జై బీసీ, జై పూలే, జై జై పూలే. ప్రభుత్వం రైతు వేదికను నిర్మించుకోవడం సంతోషకరమైన విషయం. కాకపోతే విషయం ఏమిటంటే బడుగు బలహీన వర్గాల భూమి జాగాలు తీసుకొని రైతు వేదికలు కట్టుకోవడం చట్టవిరుద్ధంగా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి బీడు భూములు ఉన్నాయి, పరం భూములు ఉన్నాయి, అవిట్లలో కట్టుకోవాలి కానీ సొంత భూములు గుంజుకొని కట్టుకోవడానికి సరైనటువంటి విషయం కాదని చెప్పి తొందరగా తెలియజేస్తూ ఉన్నాను. హైకోర్టు స్టే ఉండగా కూడా అధికారం ఉందా అని చెప్పి ఏమవుతుంది అని చెప్పి ఇది అహంకార ధోరణితో పోవడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే అక్కడ నిర్మాణం చేసేటువంటి పనులు ఆపివేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుని ద్వారా కొల్లపల్లి మండల కేంద్రంలో నిర్మించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుని ద్వారా ముఖ్యమంత్రికి కూడా మీద ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.